గజంభూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెర ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఎనీబడీ కెన్ ట్రేడ్ సీజన్ 13 ఒక 15 డేస్ బ్యాక్ స్టార్ట్ చేశాము అండ్ బ్యాంక్ బేస్ 448 దగ్గర తీసుకున్నాము. ప్రస్తుతానికి ఒక 5% ప్రాఫిట్స్లో ఉన్నారని చెప్పారు కదా, సో ఏంటి మిగతా డెవలప్మెంట్స్ ఏంటి? యా, లైవ్ మార్కెట్లో 471 ఉందండి. అంటే మనం ఇచ్చిన ప్రైస్ 450 అనమాట, అయితే 2 రూపీస్ తక్కువలో దొరికింది సేమ్ డేనే. సో నేను కూడా 448 దగ్గర తీసుకున్నాను. సో మొత్తం మీద 5% ప్రాఫిట్ వచ్చింది ఈరోజు తోటి. అండ్ మన ప్రోగ్రామ్లో అయితే 5% టార్గెట్ కాబట్టి ఆల్రెడీ రీచ్ అయినట్టు లెక్క. కానీ మార్కెట్ మంచి మూమెంట్ ఉంది కాబట్టి ఇంకొక 2-3% వరకు ఉంచుకోవచ్చు అండి. కాబట్టి మేబీ 7% అలా వచ్చినప్పుడు మనం అది క్లోజ్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇంకా ఉంచుకుందామండి. సో యా, మూమెంటం బాగుందండి. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఇంకా దారుణంగా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి, చాలా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. అండ్ ఇవి కూడా పర్లేదు, ఇంకా మూమెంట్ బాగుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్టిసిపేట్ చేస్తుంది, కోటక్ ఇంకా అంత బాగా యాక్టివ్ అవ్వలేదు, కానీ మిగతా బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో నేను అనుకుంటే నేను ఇంకా 2-3% మూవ్ అవుద్ది అనుకుంటున్నాను. సో బహుశా 7-8% అలా వచ్చినప్పుడు అప్పుడు ప్లాన్ చేద్దామండి ఇది క్లోజింగ్కి. అండ్ ఈసారి అవును పర్లేదు, కొంచెం క్విక్గా మూవ్ అయ్యామండి. అండ్ మనం ఎంటర్ అయింది ఇది 30th ఆగస్ట్ ఎంటర్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ ఈరోజు 15 డేస్కే అండ్ 5% వచ్చింది, బాగా వచ్చింది. అండ్ పార్టిసిపెంట్స్ కూడా కామెంట్ రూపంలో చాలామంది కామెంట్ చేశారు. యా, డెఫినెట్గా. అండ్ ఇప్పుడు కూడా మీరు కామెంట్ చేయండి మీ టోటల్ పోర్ట్ఫోలియో ఎంత వచ్చింది అనేది. అండ్ ఉంచుకోవచ్చు అండి ఇంకా, ఎందుకంటే వీక్నెస్ ఏం కనిపించట్లేదు నాకు. కప్ ప్యాటర్న్ వచ్చింది, బహుశా ఇంకా 1-2% మూవ్ అయిన తర్వాత ఫుల్ బ్యాక్ వస్తుంది రావచ్చు, అప్పుడు మనం క్లోజ్ చేద్దామండి. అండ్ ప్రస్తుతానికైతే బ్యాంక్ బేస్లోనే కంటిన్యూ అవుతాం ఇంకా 2-3% వరకు. అండ్ కొంతమంది అప్పుడే సీజన్ 14 15 16 అడుగుతున్నారండి. అండ్ ప్రస్తుతానికైతే ఒక ఇమీడియట్గా ఎంటర్ అవ్వడానికి బ్యాంక్ బేస్లో ఉన్నాం కాబట్టి, బహుశా ఎంటర్ అవుతే ఈసారి కమోడిటీ తీసుకోవచ్చు అండి, లైక్ సిల్వర్ బీస్ అలా తీసుకోవచ్చు మేబీ. ఎందుకంటే సిల్వర్ మంచి కరెక్షన్ అయింది లాస్ట్ 10 డేస్, మంచి ప్రైస్లో ఉంది. బట్ ప్రస్తుతానికైతే బ్యాంక్ బీస్లోనే ఉంది కాబట్టి, బాగానే ఉంది కాబట్టి బ్యాంక్ బీస్ ఉంచుకోవచ్చు అండి. అండ్ లాస్ట్ టైం ఈవెన్ ఐటీబీస్ కూడా మనం క్లోజ్ చేసుకోకుండా ఉంటే ఇప్పటికీ 11%లో ఉన్నామండి. నావైతే అంతే ఉంచాను, మనం ఇంకా 7%కే ఆల్రెడీ దీంట్లో ఉన్నాం కాబట్టి దాన్ని క్లోజ్ చేయమని చెప్పాను చేసుకునే వాళ్ళని. బట్ నేను అయితే ఉంచుకున్నాను ఆల్రెడీ, ఇప్పటికీ 11% వచ్చింది ఐటీలో కూడా. దాని మీనింగ్ ఏంటంటే మనం ప్రతిదీ ఒక సీజన్లో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అఫోర్డబిలిటీ అనుకుంటే కపుల్ ఆఫ్ వీక్స్ కానీ మంత్స్ కానీ ఉంచుకుంటే ఒక 10-15% ఈచ్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే తక్కువ ట్రేడ్స్ తోటి మనకి ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, మొత్తానికైతే బ్యాంక్ బీస్లో మనకి 5% ప్రాఫిట్తో ఉన్నాం ఈరోజు తోటి. అండ్ ఇంకా 2-3% దాకా మనం వెయిట్ చేద్దామండి, బహుశా 7% అలా మనం అప్పుడు క్లోజ్ చేద్దామండి. ఈ లోపు మనం వేరే ఈటీఎఫ్ ఒకటి ఐడెంటిఫై చేసేసి దాంట్లోకి ఎంటర్ అవుదామండి. ప్రస్తుతానికైతే సిల్వర్ బీస్ ఒకటి ప్లానింగ్లో ఉంది. అండ్ కొంచెం ఏదైనా కరెక్షన్ వస్తే కనుక సిల్వర్ ఈజ్ గుడ్ ప్రైస్, కరెంట్ ప్రైస్ కూడా. సో సిల్వర్ ప్లాన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మార్కెట్లు కూడా చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నాయి. నిఫ్టీ ఆల్మోస్ట్ 20K టచ్ అయిపోయింది. సో ఏంటి మార్కెట్స్ మరి ఎప్పటి వరకు ఈ గ్రీన్లో ఉండే అవకాశం ఉందంటారు ఇంకా? డెఫినెట్గా అండి, యాక్చువల్ చెప్పాలంటే స్మాల్ క్యాప్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అవి స్ట్రాంగ్గా బాగా మూవ్ అయినాయి తప్ప నిఫ్టీ అంత పెద్దగా మూవ్ అయింది ఏం లేదండి. మనం నెంబరింగ్గా చూస్తే 20,000 చాలా గొప్ప నెంబర్లా కనిపించింది, కానీ లాస్ట్ 2 ఇయర్స్లో ఈ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఇచ్చిన రిటర్న్స్ పెద్దగా ఏం లేదండి. రిలయన్స్ ఇచ్చింది ఏం లేదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చింది ఏం లేదు. అంటే 25% వెయిటేజ్ ఉన్న ఈ 2 కౌంటర్లే సైలెంట్గా ఉన్నాయి. అందుకని నిఫ్టీలో కరెక్షన్స్ పెద్ద రావు, కావాలంటే టైం కరెక్షన్ వచ్చింది అంతే. బహుశా నేను అనుకోవడం 21,000 ఈజీగా టచ్ అవుతుంది, ఆ ప్లేస్లో ఏదన్నా ప్రైస్ కరెక్షన్ కానీ టైం కరెక్షన్ కానీ రావచ్చు 21,000లో. అప్పుడు దాకా రోజుకి ఏదో కొన్ని పాయింట్లు యాడ్ చేస్తే మార్కెట్ ఆల్ టైమ్ హైకి రోజు మూవ్ అవుతూనే ఉంటుంది. అయితే 2 డేస్ బ్యాక్ మాత్రం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో మాత్రం అటాక్ జరిగిందండి. అండ్ షేక్అవుట్ క్యాండిల్ అవుట్ వచ్చింది, సో దాంతో మూమెంట్ మిస్ అయింది. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ స్లో అవుతున్నాయి 3 రోజుల నుంచి. బహుశా నెక్స్ట్ ఆ వీక్నెస్ 4-5 డేస్ కంటిన్యూ అవుతుంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో, బట్ లార్జ్ క్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంకా, దాంట్లో అంత వీక్నెస్ ఏం లేదు. కాబట్టి మనం 21,000 గెస్ చేయొచ్చు, మేబీ దివాళీ లేదా క్రిస్మస్ టైం కల్లా 21,000 గుర్తుపెట్టుకోండి. 21,000 అంటే నథింగ్ బట్ జస్ట్ 4% అంతే, అందుకని ప్రాబిలిటీ ఉంది మార్కెట్లో. మనం నెంబర్ ఏమైనా చూస్తే చాలా పెద్ద నెంబరు, అది ఒక అచీవ్మెంట్లా కనిపించింది, కానీ మనం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనుక చూసుకుంటే
లార్జ్ క్యాప్లో పెద్దగా వచ్చింది ఏం లేదండి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. జస్ట్ స్టేబుల్ ఇన్కమ్ వచ్చింది అది. అండ్ గ్రోత్ ఆపర్చునిటీతో కంపేర్ చేసినప్పుడు మూవింగ్ చాలా తక్కువ గ్రోత్ ఆపర్చునిటీతో పోల్చుకుంటే. అండ్ లాస్ట్ 1 మంత్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఐటీ సెక్టర్ రాకింగ్, ఐటీ రోజు రోజుకి పర్ఫార్మెన్స్ బాగుందండి. ఐటీలో ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ 1 ఇయర్ హై చేరినాయి. 1 ఇయర్ హై చేసిందంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అవుతున్నట్టు లెక్క. అందుకని ఐటీ ముందు పోయే ఛాన్స్ బాగుంది. చార్ట్స్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఐటీలో. అందుకని ఐటీ పార్టిసిపేషన్ బీనింది కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా యాడ్ అయింది అనుకోండి, నిఫ్టీ పరిగెత్తుంది అప్ 21,000కి. ప్రస్తుతానికైతే మార్కెట్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మాత్రం స్ట్రగుల్ అవుతుంది, కానీ నిఫ్టీ అయితే ఇట్స్ ఓకే. అందుకని నిఫ్టీ దారుణంగా పడే అంత ఛాన్స్ ఉంది. 1000 పాయింట్లు 500 పాయింట్లు అంటే అంత లేదు. 500 పాయింట్లు అంటే ముందుకి పట్టడం వెనక పట్టడం అనేది మామూలే. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే టైం కరెక్షన్కి వెళ్ళింది తప్ప టూ మచ్గా ప్రైస్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అందులో మనం ఫెస్టివల్ సీజన్లోకి ఎంటర్ అయ్యాము అండ్ కంపెనీస్ అన్నీ కూడా మంచి రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నాయి అండ్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అండ్ ప్రతి ఎలక్షన్స్ ముందు కొంచెం ర్యాలీ జరిగింది మార్కెట్లో, అందుకని ఈసారి కూడా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం 21,000 కల్లా ఫోకస్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా లాస్ట్ వీక్ 9th 10th డేట్స్లో ఆప్షన్స్ వెబినార్ కండక్ట్ చేసాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ చాలామంది నెక్స్ట్ ETF వెబినార్ ఎప్పుడు ఉంటుందంటే చాలామంది వీడియోస్ కింద కామెంట్స్ అడుగుతున్నారు, ఇంకొంతమంది ఫోన్ కూడా చేస్తున్నారంట. అండ్ అక్టోబర్ సీజన్కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని, మరి ఏంటి అక్టోబర్ 1st వీక్లో ఏదైనా స్టార్ట్ చేసే ఆలోచన ఉందా ETF వెబినార్? యా డెఫినెట్గా అండి, బిగిన్ చేద్దాం ఎక్కువ మంది. ఎందుకంటే చూసారు కామెంట్లు ఒక్కొక్కరు 10 లాక్ 15 లాక్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ అంత పెద్ద మొత్తంలో పెట్టినప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకొని పెట్టడం ఇంకా బెస్ట్ థింగ్ ఉంటాం, మోర్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది. డెఫినెట్గా చేద్దాం అండి అక్టోబర్ 1st వీక్లో. మేబీ డేట్ ఏదన్నా ఇంకా నెక్స్ట్ వీక్ ఏదైనా అనౌన్స్ చేస్తారా? యా షూర్. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్.